నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఎంతోమంది నన్ను అడుగుతూ ఉంటారు హెల్తీగా ఫిట్గా ఉండాలంటే ఎట్లాంటి భోజనాలు తినాలి అని. నేను కూడా భోజన ప్రియుడిని, నా ముందు ఎంత ఫుడ్ ఉంటే అంత ఫుడ్ మొత్తం తినేస్తాను. అందుకని చెప్పేసి ఇప్పుడు తినేటప్పుడు ఇంట్లో అన్ని రకాల స్నాక్స్ ఇవన్నీ పెట్టుకోకుండా ఏది చేసినా ఫ్రెష్గా చేసుకొని తినడం మొదలుపెట్టాను. ఇంకొకటి ఏంటంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాను. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏవైనా మీకు ప్యాకెట్లలో అమ్ముతారు కదా, బిస్కెట్లు, కుకీస్, ఈ చేగోడి, ఆ తోగోడి, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఎందుకంటే మనం అందులో వాళ్ళు వాడిన నూనె ఏంటో మనకు తెలియదు, వాళ్ళు ఈ షెల్ఫ్ లైఫ్ అనమాట, అంటే ఆ ప్యాకెట్లో పెట్టిన పదార్థాలు సంవత్సరం 2 సంవత్సరాలు కూడా పాడవకుండా ఉండడం కోసం దాంట్లో కొన్ని కెమికల్స్ అలాంటివి వేస్తూ ఉంటారు. దానివల్లనే తిన్నప్పుడు మనకి హాని కలుగుతుంది. అందుకనే ప్యాకెట్లో దొరికే ఫుడ్స్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయండి. ఇంకొకటి ఈ రంగుల స్వీట్ డ్రింక్స్. మనం రకరకాల బాటిల్లో బోల్డ్ అన్ని సాఫ్ట్ డ్రింక్స్ దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. పిల్లలు స్కూల్ అవతల లేకపోతే ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరన్నా చుట్టాలు ఇంటికి వస్తే కూడా ఫ్యాషన్గా బాటిల్ ఓపెన్ చేసి ఆ సాఫ్ట్ డ్రింక్స్ పోయడం అలవాటైపోయింది. కానీ అది కూడా బాగా షుగర్ ఎక్కువగా ఉండే మన శరీరానికి హాని కలిగించే గుణాలు ఉంటాయి. కాబట్టి మనం ఏది తిన్నా మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే ఈరోజు నేను ప్రోటీన్ రిచ్ ఇడ్లీ. ప్రోటీన్ రిచ్ ఇడ్లీ అంటే ఏంటి? నేను ఈరోజు కోడిగుడ్డుతోటి అలాగే మన ఇడ్లీ పిండితోటి ఇడ్లీలు తయారు చేసుకుంటాం. మనం దోశలు వేసుకున్నప్పుడు కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటాం, అలా కాకుండా ఇడ్లీలు చేసుకున్నప్పుడు స్టీమ్ చేసి తింటాం. దాంతోపాటు కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఇలాంటివి తింటే చాలా బాగుంటుంది. ఈరోజు కానీ ఈరోజు నేను కారపొడి తయారు చేస్తున్నాను నా కోడిగుడ్డు ఇడ్లీలతో కోసం. ఈ ఇడ్లీలకి కారపొడి తయారు చేసుకోవడానికి ఎండుమిరపకాయలు స్టవ్ ఆన్ చేసి వేడెక్కక ముందే ఇవి వేసుకోండి. స్లోగా వేడెక్కనివ్వండి. మనం వాడే పదార్థాల్లో మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నిట్లో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. వాటిని మనం బయటికి తీసుకురావాలంటే స్లో మంటలో మనం వేయించుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేయించకపోయినా పర్లేదు, కానీ మనం ఈ జీలకర్ర ఇవి వీటితో పాటు మనం పల్లీలు చూడండి, వీటితో పాటు వెల్లుల్లి అలాగే కొంచెం చింతపండు. చింతపండు మనకి లైట్గా పులుపుని అందజేసి టేస్ట్ పెంచడం కోసం నేనైతే ఏమన్నా ఇలాంటివి వేయించుకునేటప్పుడు కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసేసుకుంటాను. వేసి ఇప్పుడు స్లో మంటలో దీన్ని కలుపుతూ కలుపుతూ మనం వేయించుకోండి. ఇవి పల్లీలు మనకి ఎప్పుడైతే టప్ టప్ అని పగులుతాయో దానికి కరెక్ట్ వేడి తాకినట్టు, అలాగే ఎండుమిరపకాయలు, ఆ జీలకర్ర, ఆ ధనియాలు ఇవన్నీ కూడా స్లోగా వేయాలి. నేను కొంత మోతాదులో చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. హోటల్లో మేము చేసేటప్పుడైతే ఒక్కొక్కటి సపరేట్గా వేయిస్తాం, ఎందుకంటే ధనియాలు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, జీలకర్ర ఫాస్ట్గా వేగిపోతుంది. కానీ మనం ఇంట్లో తక్కువగా చేసుకునేటప్పుడు కొంచెం స్లో మంటలో మనం ఇవి వేయించేసుకుంటే సరిపోతుంది. వేయించిన తర్వాత కొంచెం చల్లార్చుకోండి, ఎందుకంటే ఈ వేడిలో దాంట్లో ఉన్న కొంచెం తేమ కూడా బయటకు వస్తుంటుంది. అది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసుకోండి. ఇది చాలా సింపుల్ కారపొడి. మనం ఇందులో మిరియాలు వేసుకోవచ్చు, ఇంకా రకరకాలుగా మనం చేసుకోవచ్చు. చాలా సింపుల్ కారపొడి. నేనే కాదు ఎంతోమంది షెఫ్స్ మన ఈటీవీ అభిరుచిలో రకరకాల దేశ విదేశాల వంటలు మీకోసం చేస్తూ ఉంటారు. అయితే మీరు ఒకవేళ మిస్ అయినా మళ్ళీ చూడాలనుకుంటే చక్కగా యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఈ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫేస్బుక్లో కూడా ఈటీవీ అభిరుచి పేజ్ లైక్ చేయండి, కొత్త విషయాలు తెలుసుకోండి. సో నా కారపొడి రెడీ. ఇప్పుడు మన ప్రోటీన్ రిచ్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రోటీన్ రిచ్ ఇడ్లీ నేను వెజిటేబుల్స్ వేసి చేసుకున్నాను. ఎందుకు ఈ కూరగాయలు వేస్తున్నాను? మనకి ఇందులో నేను 10 రకాల కూరగాయలు కొంచెం చాప్ చేసుకున్నాను. నేను ఈ మధ్యకాలంలో ప్రతిరోజు 10 రకాల కూరగాయలు తినాలి అని చెప్పేసి రకరకాలుగా కూరగాయలని మన వంటల్లో నేను ఇన్కార్పొరేట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ 10 రకాల కూరగాయలు కొంచెం తీసుకున్న ఒక బౌల్ తీసుకున్న దాంట్లోకి ప్రోటీన్ యాడ్ చేయడం. అయితే మనకి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, న్యూట్రియన్స్ గురించి ఎప్పుడు చెప్తారు, కానీ మైక్రో న్యూట్రియన్స్ గురించి ఎప్పుడు చెప్పట్లేదు. చాలామందికి తెలియదు కూడా మనకి వైటమిన్స్, ఈ మైక్రో న్యూట్రియన్స్ మనకి చాలా అవసరం. అది కూరగాయల్లో, ఆకుకూరల్లో మనకి ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ప్రతిరోజు 10 రకాల కూరగాయలు మీరు తినేసేయండి. సో చూడండి, 2 కోడిగుడ్లు దీన్ని బీట్ చేయండి,
అవసరం అనుకుంటే కొంచెం ఉప్పు దీంట్లో లైట్గా వేసుకోండి. దీంట్లో కూరగాయలు, ఈ 10 రకాల కూరగాయలు ఇందులో వేసేయండి. 10 రకాలు కాకపోతే మీ దగ్గర 4 ఉంటే 4 వేసుకోండి. ఎందుకంటే కొంతమంది అబ్బో 10 రకాల కూరగాయలు ఎట్లా, అవన్నీ కోయడానికి బోల్ టైం పడుతుంది. లేదండి, ఒక మిరపకాయ కూడా కూరగాయ అనుకోండి, కొత్తిమీర కూడా కూరగాయ అనుకోండి, అలా ఒక చిన్న వంకాయ, ఒక దొండకాయ, ఒక క్యారెట్, ఒక బీన్స్, ఒక క్యాప్సికమ్, ఇలా చిన్న చిన్న ముక్కలు మన ఇంట్లో మనం 10 రకాల కూరగాయలు తెచ్చుకోండి. తెచ్చుకొని అది కూడా పావు కిలో తెచ్చుకోండి. రోజు కొంచెం చకచకచకా చాప్ చేసేసి వంటల్లో వేసుకోండి. ఏంటి, ఆరోగ్యానికి ఆరోగ్యము, మనకి టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ 10 రకాల కూరగాయలు వేయడం వల్ల మనకి ఆ కోడిగుడ్డు మనం ఇడ్లీ తయారు చేసుకున్నప్పుడు ఆ నీచు వాసన కూడా అస్సలు ఉండదు. ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి, భలే సూపర్గా అదిరిపోతాయి. సో వెజిటేబుల్స్ కలిపేశాను, నా ఇడ్లీ పిండి రెడీగా ఉంది. ఇప్పుడు మనం వీటిని రెండింటిని కలిపేసి స్టీమ్ చేసుకుందాం. ఇలా కోడిగుడ్లని వెజిటేబుల్స్తో పాటు వేసిన దాన్ని మన ఇడ్లీ పాత్రలో మీరు వేసుకోండి. కావాలంటే కొంచెం ఆ పాత్రకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ కూడా మీరు లైట్గా పెట్టుకోవచ్చు కింద. పర్ఫెక్ట్, చూడండి ఎక్కువ కూడా అక్కర్లేదు కొంచెం. తర్వాత మన ఇడ్లీ పిండి ఏదైతే ఉందో దీనిపైననే స్లోగా కొంచెం వేసేసుకోండి. ఎక్కువ కూడా వేయకండి, జస్ట్ ఒక చెంచాడు. మన ఇడ్లీలు, మన ఆ కోడిగుడ్డు వెజిటేబుల్ మిశ్రమం పొంగుతుంది, మనకి ఆరోగ్యానికి కావాల్సిన ఆ అద్భుతమైన రుచులు కూడా మనకి మన సొంతమైపోతుంది. చూడండి, ఇదే విధంగా ఇంకొక ట్రే కూడా తయారు చేసుకుందాం. వీటన్నిటిని స్టీమర్లో పెట్టి మనం స్టీమ్ చేసుకోవడమే. మన వెజిటేబుల్స్, మన ఇడ్లీ మిశ్రమాన్ని వేసుకున్న దాన్ని తీసుకోండి. చక్కగా ఇడ్లీ స్టీమర్లో, ఇడ్లీ మనకి రెగ్యులర్గా 10 నిమిషాలు పడుతుంది కదా, అంతేసేపు, 1 నిమిషం ఎక్కువ కూడా అవసరం లేదు. పర్ఫెక్ట్గా 10 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది. ప్రోటీన్ రిచ్ ఇడ్లీలు మనం మన పల్లీల కారపొడితోటి వడ్డించేసుకుందాం. సో ఇడ్లీలు కూడా మనకి స్టీమ్ అయిపోయాయి. తయారు చేసుకున్న కారపొడి, ఏం కారపొడి, పల్లీల కారపొడి. మనం సాధారణంగా ఇంట్లో వంట చేసే వాళ్ళకి ఇందులో ఏం పౌష్టిక విలువలు ఉన్నాయి అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు నిజానికి. ఎందుకంటే అన్ని రకాలే తినండి, పల్లీలు ఒకసారి, నువ్వులు ఒకసారి, ఇంకొకసారి ఇంకొకటి, ఇలా కూరగాయల్లో కూడా అన్ని రకాల కూరగాయలు తింటే దేంట్లో ఏ పౌష్టిక విలువలు ఉన్నాయని తెలియాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మీరు 1, 2, 3 రకాల కూరగాయలు రోజు అన్నమే తిని ఆ చారులాగా చేసుకొని పోసుకొని తినే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. అందుకని చెప్పేసి అందులో కూరగాయలు వేసుకోండి అన్నీ. అయితే ఇప్పుడు పల్లీల కారపొడిలో ఏముంటాయి, ఇప్పుడు పల్లీలో మనకి ప్రోటీన్ రిచ్, దాంట్లో వైటమిన్స్ ఉంటాయి. అంతేకాకుండా పల్లీలలో బోలిని పౌష్టిక విలువలు, మళ్ళీ దాంట్లో లేని పౌష్టిక విలువలు మన వెల్లుల్లిలో. వెల్లుల్లిలో మనకి ఆ శక్తిని, అంటే ఎటువంటి జబ్బు రాకుండా కాపాడుకునే యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే కొన్ని స్పెసిఫిక్ వైటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ఒక దాంట్లో మ్యాంగనీస్ ఉంటే ఇంకో దాంట్లో మ్యాగ్నీషియం ఉంటుంది. ఇలా ప్రతి ఒక ఇంగ్రీడియంట్లో ఉంటుంది. అందుకే చెప్పేవాళ్ళు మన పూర్వీకులు, తాలింపు పెట్టెలోనే అద్భుతమైన శక్తి ఉందని. సో మనకి ఆహారంలోనే మనం వంట స్టార్ట్ చేసేటప్పుడే 5-10 రకాల ఇంగ్రీడియంట్స్, తాలింపులు వేసేస్తాం. సో అలా, సో మరి మన ఇడ్లీ రెడీ అయిపోయింది. సో ఇడ్లీ కూడా మామూలు ఇడ్లీ కాకుండా మనం ఈరోజు కోడిగుడ్డు, మిక్స్ వెజిటేబుల్స్ అన్నీ వేసి చేసుకున్నాం. వేడి వేడి ఇడ్లీ తీయండి. వేడి వేడి ఇడ్లీ మనకి బోల్డ్ అని, కూరగాయలు 10 రకాల కూరగాయలు, మన ఇడ్లీలు రెడీ మళ్ళీ. ఓకే, చూడండి ఇడ్లీలు ఎంత బాగున్నాయో. మరి మన కారపొడి వేసుకొని తినేద్దామా. మన కారపొడి రెడీగా ఉంది. ఈ కారపొడి కూడా అద్భుతమైన టేస్ట్. ఈ కారపొడి 1 చెంచాడు కాదు, కరెక్ట్గా ఉప్పు వేసుకుంటే మనం 2 చెంచాలు కూడా వేసుకొని తినొచ్చు. మనం నెయ్యి, వెన్న వేసుకోండి, మరీ ఎక్కువ కాదు, మామూలు నూనెల కంటే ఇలా నెయ్యి, అలా వెన్న కొంచెం, చూడండి లైట్గా దానిపైన వేసుకోండి. ఆ నెయ్యి వేసుకోగానే మనకి ఆ పెదాలు తిరిగిపోతూ ఉంటాయి ఆనందం. ఈ సువాసనలో ఇంకేం కావాలి. మనం తినేటప్పుడు చక్కగా ఆ ఇడ్లీని మనం చేసుకున్న కారపొడితోటి చక్కగా వేయండి. ఇందులో మనకి ఆ ప్రోటీన్ ఫుల్ ఉన్నాయి, కోడిగుడ్లో ప్రోటీన్, ఇడ్లీలో కూడా న్యాచురల్గా కొంచెం ప్రోటీన్ ఉంటుంది.
మన ఈ కారపొడిలో కూడా మనకి ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. వేడి వేడిగా తింటుంటే ఎంత మజా. ఎప్పుడు చెప్తాను కదా, బీరీ చింగ్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అన్ని రుచులు మనం సొంతం చేసుకోండి. ప్రోటీన్ రిచ్ ఇడ్లీ పల్లి కారం. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసి చూపించిన విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి. మంచిగా వేగిన తరువాత మిక్సీ జార్లో వేసి పొడి చేసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ప్రోటీన్ రిచ్ ఇడ్లీ తయారు చేయడానికి చాప్ చేసిన మిక్స్ వెజిటేబుల్స్తో పాటు 2 కోడిగుడ్లని బీట్ చేసి మిక్స్ వెజిటేబుల్స్ కావాలంటే చిటికెడంత ఉప్పు వేసి కలుపుకోండి. ఇప్పుడు మన ఇడ్లీ పాత్రల్లో ఈ కోడిగుడ్డు మిక్స్ వెజిటేబుల్ మిశ్రమాన్ని వేసి దానిపైన ఇడ్లీ మిశ్రమాన్ని పోసి 10 నిమిషాల పాటు స్టీమ్ చేసి వేడివేడి ఇడ్లీల పైన పల్లీల కారపొడి, కొంచెం నెయ్యి వేసి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనకు కావాల్సిన పౌష్టిక విలువలు కూడా ఫుల్గా మనకి అంది, హెల్తీగా ఉంటాం. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.